కర్మలు అంటే యజ్ఞదార తపస్సులు, సరే వాటిని ఆచరించాలి, బాగానే ఉంది. కానీ ఎలా ఆచరించాలి? ఎందుకనంటే మనం చేసేటువంటి పని అది మనకి సరైనటువంటి ప్రయోజనాన్ని కలిగించాలి. ఆ పని ఏదైనా ఒక పని ఎలా చేయాలో తెలుసుకొని చేస్తే ఆ పని సక్రమంగా ఉంటుంది. ఎలా చేయాలో తెలియకుండానే చేస్తే ఆ పని సరిగ్గా కాదు. ఆఖరికి ఏదైనా వంట ఉందనుకోండి, వంట చేయాలి, ఒక కూర చేయాలనుకోండి, అది ఎట్లా చేయాలో తెలిసి చేస్తే ఆ కూర తయారవుద్ది. ఎలా చేయాలో తెలియకుండానే చేస్తే ఏం జరుగుతుందని ఆ కూర కూరగా ఉండదు, నోట్లో పెట్టుకోవడానికి వీలుండదు. అదే ప్రకారంగా ఈ యజ్ఞదాన తపస్సులు అనేటువంటి వైదిక కర్మల్ని మనం తప్పనిసరిగా చేయాలి. ఆ చేయవలసినటువంటి వాటిని ఎలా చేయాలి అని అంటే మూడవ సాధనగా చెప్తున్నారు, భగవంతుడి యొక్క ఆరాధనగా సమర్పణ భావంతో ఈ ఆచరణ కర్మాచరణ చేయాలి అని. అంటే నువ్వు చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా భగవంతుడికి ఆరాధనగా చేయాలి, భగవంతుడికి నివేదించి చేయాలి, భగవంతుడికి సమర్పణ భావన సమర్పిస్తున్నట్టుగా అలా చేయాలి అని చెప్తున్నారు. కర్మల్ని భగవద్ ఆరాధనగా ఎలా చేయాలి? మనం పూజ కానీ ఆరాధన కానీ ఏదైనా చేసేటప్పుడు పూజా పునస్కారాల సమయంలో మనం భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తాం. నైవేద్యం సమర్పించడంలో మనకు అనుభవం ఉంది. ఏం చేస్తాం మనం? ఏ పులిహోరో, ఏ దద్వజనమో, ఏ చక్ర పొంగలో ఏదో ఒక రకమైనటువంటి పదార్థాన్ని మనం తయారు చేసుకొని ఆ తయారు చేసినటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి ఆ భగవంతుని ముందు పెట్టి మనం చేయవలసినటువంటి పూజ పూర్తయిపోయిన తర్వాత దాన్ని భగవంతుడికి నివేదన చేస్తాం. ఆ నివేదన చేయటువంటి ఏమిటంటే భగవంతుడిని తినమని చెప్పడం అన్నమాట నివేదన అంటే. కాబట్టి మనం దాంట్లో కొద్దిగా తీసుకొని భగవంతుడి యొక్క నోటి దగ్గర ఆ భగవంతుడి యొక్క ఆ నోటి దగ్గర అలా పెట్టి ఆ తినమన్నట్టుగా మనం పెడతాం. దీన్ని భగవంతుడికి నివేదన చేయటం అవుతుంది. భగవంతుడికి నివేదించిన తర్వాత ఇది ప్రసాదం అవుతుంది. అప్పటిదాకా దీన్ని సాదం, ఆ తర్వాత ప్రసాదం. అంటే భగవంతుడికి నివేదిస్తే అది ప్రసాదం అవుతుంది. మరి భగవంతుడికి ఎలా నివేదించాలనో ఈ ప్రసాదాలని లేదా నైవేద్యాలని మనకి తెలుసు. కానీ మన కర్మల్ని ఎట్లా నివేదిస్తాం? మనం చేసేటువంటి పనుల్ని తీసుకెళ్ళి ఆయన నోటి దగ్గర పెడతామా? కనుక కర్మల్ని నివేదించడం అలా కుదరదు. మరి ఎట్లా చేస్తామండి అని అంటే మనం ఒక కర్మని ప్రారంభించేటప్పుడు భగవంతుడి యొక్క స్మరణ చేయాలి. ఏమని స్మరణ చేస్తాం? ఓ భగవంతుడా, నా కర్తవ్యంగా ఈ కర్మని నేను ప్రారంభిస్తున్నాను. ఈ ప్రారంభించేటువంటి కర్మలో నాదేమీ లేదు, అంతా నీదే. కాబట్టి నీవే ఈ కర్మని నా చేత చేయించాలి. నన్ను నడిపించేటువంటి వాడివి నీవే, అందుకని దేనిని నేను నీకు సమర్పిస్తున్నా. దీన్ని ఎలా చేస్తావో, పాలముంచినా నీటముంచినా నీదే భారం అని అంటూ భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుడికి ఆ కర్మని నీ మాటల ద్వారా సమర్పించాలి. అలా సమర్పించిన తర్వాత నా బాధ్యత అయిపోయిందని మెదలకుండా ఊరుకోకూడదు. మధ్య మధ్యలో మధ్య మధ్య పానీయం సమర్పయామి అన్నట్లుగా మధ్య మధ్యలో భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి, భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా గుర్తు చేసుకుంటూ ఈ కర్మని నువ్వు కొనసాగిస్తూ ఉండాలి. ఈ కర్మని ముగిస్తూ మరి ఇప్పుడేం చేయాలి? మళ్ళీ భగవంతుడి యొక్క స్మరణ చేయాలి. ఏమని? ఓ భగవాన్, నీ అనుగ్రహం వల్ల ఈ కర్మను నేను పూర్తి చేయగలిగాను, దీన్ని నీకే సమర్పిస్తున్నాను, దీంట్లో వచ్చేటువంటి ఫలితం అంతా నీకే సమర్పిస్తున్నా, నాకేం అక్కర్లేదు అని ఇలా భావ సమర్పణ చేస్తూ ఉండాలి. ఇలా కర్మల్ని భగవంతుడి యొక్క ఆరాధనగా భగవంతుడికి సమర్పణ భావంతో మనం చేస్తూ ఉండాలి. ఏ కర్మలు చేయాలండి? ఇంతకుముందు చెప్పుకున్నాం యజ్ఞదాన తపస్సులని వైదిక కర్మలని, వైదిక కర్మల్ని అలాగనే చేయాలి. లౌకికమైనటువంటి కర్మల్ని అలాగనే చేయాలి. లౌకికమైనటువంటి కర్మలను అలా చేస్తే ఏమిటి ప్రయోజనం? లౌకిక కర్మలు కాస్త భగవత్ కర్మలుగా మారిపోతాయి. మనం భగవంతుణ్ణి తలుచుకొని కనుక లౌకిక కర్మ చేసినా అది భగవత్ కర్మగానే మారిపోతుంది. అందువల్ల వీటిని భగవంతుడికి మనం అంకితం చేయాలి. మరి అంకిత భావం అంటే ఏమిటి? అహంకారాన్ని భగవంతుడికి సమర్పించటం. అహంకారాన్ని భగవంతుడికి సమర్పించడం అంటే
నేను చేస్తున్నాను, ఇది నాకు కావాలి, నేను చేస్తున్నా ఈ కర్మ, నేను చేస్తున్నాను, ఇందులో ఉన్నటువంటి ఫలితం నాకు కావాలి అనేటువంటి భావన లేకుండా ఉండటమే అంకిత భావం. భగవంతుడికి అంకితం చేయటం అంటే అది. మన యొక్క అంతరంగంలో ఇలా చేసినందువల్ల, అంటే భగవంతుడికి అంకితం చేసినందువల్ల మన యొక్క అంతరంగంలో ఏ రకమైనటువంటి వాసనలు కొత్తగా పేరుకో, ఉన్న వాసనలు ఖర్చు అయిపోతాయి, కొత్తగా వాసనలు పేరుకోకుండా ఉంటాయి. దీని కారణంగా వాసనలు క్షయమైపోతూ ఉంటాయి. ఈ ప్రకారంగా మనం కర్మల్ని ఇలా భగవంతుడికి సమర్పణ భావంతో, భగవంతుడికి అంకితం చేస్తూ భగవదారాధనగా ఈ కర్మల్ని చెయ్యాలి అని మనకి ఈ రెండవ సాధన మనకి తెలియజేస్తుంది. మరి ఇక మూడవ సాధనగా ఈ వాసనలు క్షయం కావాలంటే ఏం చేయాలి అనేటువంటి దాన్ని నాలుగవ సాధనగా చెప్తున్నారు. అదేమిటంటే అంతరంగంలో ఉన్నటువంటి వాసనలు కనుక క్షయం కావాలంటే మన యొక్క కోరికలన్నింటినీ కూడా భగవంతుడికి సమర్పించి కర్మలు చేస్తూ ఉండాలి. మనం కర్మలు చేస్తూ ఉండాలి. కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఎవరికీ కూడా వీల్లేదు. ఎందుకని? భగవద్గీతలో కూడా చెప్పారు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని. నహి కశ్చిత్ క్షణమపి, ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండటానికి వీల్లేదు. మాట్లాడకుండా ఉంటావా? కంటితో చూడకుండా ఉంటావా? చెవులతో వినకుండా ఉంటావా? ముక్కుతో గాలి పీల్చకుండా ఉంటావా? దీంట్లో ఏ పని చేస్తాం? కాళ్ళు ఉన్నప్పుడు నడవకుండా ఉంటావా? చేతులు ఉన్నప్పుడు పట్టుకోకుండా ఉంటావా? కాబట్టి మనకు ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయకుండా అన్నిటినీ అట్లా చప్పగా ఉంచడం ఏమైనా సాధ్యమవుద్దా? సాధ్యం కాదు. ఆఖరికి గాఢ నిద్రపోయేటప్పుడు కూడా శ్వాస ఆడుతూనే ఉంటుంది. మనం నిద్రపోతాం మనకేం తెలియదు, కానీ శ్వాస మాత్రం ఆడుతూనే ఉంటుంది. అందువల్ల ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండటం కుదిరేటువంటి పని కాదు. మరి కర్మలు చేస్తే, కర్మలు చేస్తే ఏమవుతుందంటే వాసనాక్షయం జరుగుద్ది. ఎందుకని? లోపల నుంచి చెయ్యాలి చెయ్యాలి అనేటువంటి ప్రేరణ ఉంది కాబట్టి, ఆ కర్మ చేశాం కాబట్టి ఆ ప్రేరణ కాస్త ఖర్చు అయిపోద్ది, అంటే వాసన కాస్త ఖర్చు అయిపోద్ది. కానీ ఈ కర్మఫలాలున్నే వాటి వల్ల కొత్త వాసనలు చేరుకుంటుంది. ఒక కర్మ చేసామంటే కర్మఫలం వస్తుంది. కర్మఫలం వచ్చిందని అంటే ఆ కర్మఫలాన్ని అనుభవిస్తాం. కర్మఫలాన్ని కనుక అనుభవిస్తే ఆ అనుభవం ఏమవుతుందంటే మనలో కొత్త వాసనల్ని, కొత్త జ్ఞాపకాలని చేరుస్తుంటుంది. అందువల్ల మనలో ఉన్నటువంటి కోరికల్ని, ఈ అనంతంగా పుడుతూ పుడుతూ ఉండేటువంటి కోరికల్ని, ఈ కోరికలు కనుక పుడుతూ ఉంటే మనలో కలిగేటువంటి ఆలోచనలు ఒక తుఫాన్లాగా మన యొక్క మనస్సుని చెడగొడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ముందుకు దూసుకొని వస్తూ ఉంటాయి కోరిక కనుక ఉన్నప్పుడు. అందుకని మనలో కోరిక కనుక ఉన్నది అని అంటే, కోరికలు ఎందుకు భగవంతుడికి సమర్పించాలి అని మనకు ఆలోచన వస్తుంది. ఒక కోరిక కలిగిందంటే మనలో ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు దేనికి వస్తాయి? ఆ కోరికను తీర్చుకోవటం కోసం. ఈ ఆలోచనలు ఎట్లా వస్తాయి? ఓ తుఫాన్లాగా వస్తుంటాయి. ఆ ఆలోచనలు వస్తే ఏమవుద్ది? భోగాసక్తి కలుగుద్ది. అంటే ఎలాగైనా సరే ఆ వస్తువుని తెచ్చుకోవాలి, అనుభవించాలి అని భోగాల పట్ల రాగం కలుగుతుంది. అది కావాలి ఇది కావాలి అనేటువంటి భావన వస్తుంది. మన మనస్సులో ఆరాటం అధికమవుతుంది. దీంతో మనసు గందరగోళం అవుతుంది. కాబట్టి కోరికల వల్ల నష్టం ఏమిటంటే మన యొక్క మనస్సు కాస్త గందరగోళం అయిపోతుంటుంది. మనస్సు కనుక అలకల్లోలం అయిందనుకోండి, పోతే పోయింది అండి, అలకల్లోలం అయితే అయిందండి అని అనుకుంటాం. అలకల్లోలం అయితే ఏమిటి నష్టం మనకి? శాస్త్రాలలో చెప్పబడినటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలు మనం గ్రహించలేము. శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలు మనం కనుక గ్రహించాలి అని అంటే మన బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. బుద్ధి సూక్ష్మంగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు అలకల్లోలంగా ఉంటే, ఆందోళనగా ఉంటే, ఉద్రేకాలతో ఉంటే, అలసడులతో కనుకుంటే బుద్ధి సూక్ష్మంగా ఉండదు. బుద్ధి సూక్ష్మంగా లేకపోతే శాస్త్రాలని మనం అవగతం చేసుకోలేము. అందువల్ల శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాల్ని చదివి కానీ విని కానీ మనం గ్రహించడం చాలా కష్టమవుతుంది. శాస్త్ర విషయాలు అవగాహన కాకపోతే అప్పుడు నష్టం ఏమిటండి? కోరికలు కనుకుంటే మనసు అలకలోలం. మనసు అలకలోలం అయితే శాస్త్ర విషయం తెలుసుకోవాలి. శాస్త్ర విషయం తెలుసుకోకపోతే నష్టం ఏంటి?
శాస్త్ర విషయాలు తెలుసుకోకపోతే భగవంతుడి తత్వం తెలియదు. భగవంతుడి తత్వం తెలియకపోతే ధ్యానం కుదరదు. ధ్యానం కుదరకపోతే ఎన్ని సంవత్సరాలుగానో నేను భగవంతుడి గురించి ఎంతో సాధన చేస్తున్నానండి, నాకు ఏమీ ప్రగతి కనపడలేదు, ఏమిటోనండి, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది అని అంటూ ఉంటాం. ఎందుకంటున్నాం అని అంటే ఈ కారణాల వల్ల అంటే మనకి ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి ఎందుకు కనపడదు అని మనం ప్రశ్న వేసుకుంటే, ప్రగతి ఎందుకు కనపడతలేదు అని అంటే మన యొక్క మనస్సు ప్రశాంతంగా విషయం మీద ఉండట్లేదు, వస్తువు మీద, భగవంతుని మీద ఉండట్లేదు, భగవద్ ధ్యానం మీద ఉండట్లేదు, శాస్త్ర శ్రవణం మీద ఉండట్లేదు, మరి ఎక్కడ ఉంటుంది? ప్రాపంచిక విషయాల మీద ఉంటుంది. ఈ ప్రాపంచిక విషయాల మీద ఉండేటప్పటికల్లా మనసు అల్లకల్లలం అయిపోతావు. అందువల్ల ప్రతి సాధకుడు కూడా తనకి ఆధ్యాత్మిక ప్రగతి కనుక కావాలి అని అనుకుంటే అతడి యొక్క మనస్సును శుద్ధం చేసుకోవాలి, మనసులో ఉన్నటువంటి కోరికల్ని భగవంతునికి సమర్పించేసేయాలి, మనసుని ప్రశాంతం చేసుకోవాలి, బుద్ధిని సూక్ష్మం చేసుకోవాలి, శాస్త్ర విషయాలు అవగాహన చేసుకోవాలి, శాస్త్ర విషయాల ద్వారా భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి, భగవత్ తత్వాన్ని తెలుసుకోవటం ద్వారా ధ్యాన నిష్టలో నిలిచిపోవాలి, అప్పుడే ఆధ్యాత్మిక ప్రగతి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి మొత్తం మూడు సాధనల్ని, మొట్టమొదటి నిన్న చెప్పుకున్నటువంటి నాలుగు సాధనల్ని మొత్తాన్ని కలిపి గనక ఆలోచిస్తే, మనం వేదాధ్యయనం చేయాలి, వైదిక కర్మల్ని ఆచరించాలి, చేసే కర్మలు భగవదార్పణ బుద్ధితో చేయాలి, కర్మఫలంలో ఆసక్తి లేకుండా ఉండాలి, కోరికలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి, అంటే నిష్కామ కర్మాచరణ చెయ్యాలి. ఈ నిష్కామ కర్మాచరణ గురించే భగవద్గీత 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా, 3 అధ్యాయాల్లో చక్కగా తెలియజేయటం జరిగింది. దీన్నే నిష్కామ కర్మయోగం అని అంటారు, దాన్నే ఇక్కడ చెప్పారు.